డాక్టర్ గారు, నా పేరు రాము. నా వయసు 20 సంవత్సరాలు. నేను గత 2 ఏళ్లుగా డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నాను. దీనివల్ల నాకు హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది. నాకు వెంట్రుకలు పలుచగా అయ్యి బట్టతలలాగా కనపడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడికేటెడ్ షాంపూలు ఇచ్చారు. ఈ షాంపూ వాడినప్పుడే డాండ్రఫ్ తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది. నాకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రాము గారు, మీకున్న ప్రాబ్లము 80-90% పీపుల్కి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ డిసీజ్, అంటే జీవితాంతం ఉండే జబ్బు. సో దీన్ని కంట్రోల్ చేయడానికే ఈ షాంపూస్ అవన్నీ పనికొస్తాయి. డాండ్రఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఆయిల్ గ్లాండ్స్, మీ తలలో ఎక్కువగా ఉంటాయి ఆయిల్ గ్లాండ్స్. మొహం మీద, తలలో, చెస్ట్లో ఆయిల్ గ్లాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా పార్ట్స్ అన్నిటికంట ఈ ఏరియాస్లో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తేనే మీకు డాండ్రఫ్ అనేది కనిపిస్తుంది. సో ఈ డాండ్రఫ్ అనేది మేము ఆయిల్ గ్లాండ్స్ తీసేయలేము కదా మీకు పర్మనెంట్గా క్యూర్ ఇవ్వడానికి. ఓన్లీ థింగ్ ఏం చేస్తామంటే ఆయిల్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తాం, తక్కువ డాండ్రఫ్ ప్రొడ్యూస్ చేసేట్టుగా కంట్రోల్ చేస్తాం. సో ఈ షాంపూస్, ఈ లోషన్స్ ఇవన్నీ కూడా డాండ్రఫ్ తగ్గించేట్టుగా మనం కంట్రోల్ చేస్తాం, కానీ మొత్తానికే డాండ్రఫ్ తీసేట్టుగా ఎలా కంట్రోల్ చేస్తామండి? ఎందుకంటే ఆయిల్ గ్లాండ్స్ మనం తీసేయలేం కదా. సో మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్మనెంట్ క్యూర్లు ఏ జబ్బులకి లేవు. స్కిన్ డిసీజెసే కాదు, హార్ట్ డిసీజెస్, అన్ని డిసీజెస్కి కూడా పర్మనెంట్ క్యూర్స్ లేవు. మన లైఫ్గా గ్యారంటీ లేదు, మనం కూడా పర్మనెంట్ కాదు కదా. సో బేసిక్గా ఏంటంటే, మీరు షాంపూస్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేసి అది డాండ్రఫ్ని కంట్రోల్లో చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ మీరు అన్నారు, జుట్టు ఊడిపోతుంది అన్నారు. ఎస్, డాండ్రఫ్ ఉంటే జుట్టు ఊడిపోయే ఆస్కారం ఉంటుంది. అదొకటే కాకుండా మీరు బాల్డింగ్ అవుతుంది, నాకు తలలో జుట్టు పోయి బాల్డ్ హెడ్ వస్తుందని చెప్తున్నారు. యూజువల్గా బాల్డ్ హెడ్ వచ్చే వాళ్ళకి కూడా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, రెగ్యులర్గా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కంపల్సరీగా వాడాలి. ప్లస్ మీ హెయిర్ లాస్కి మినాక్సిడిల్ లోషన్స్, 5-10% మినాక్సిడిల్ లోషన్స్ ఉంటాయి రెగ్యులర్గా తలలో, స్కాల్ప్లో పెట్టుకోవటం. మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని ఒకసారి కలిసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ హెయిర్ లాస్కి అవి చూపించుకోవటం, ఇవన్నీ కూడా మీరు చేస్తేనే మీ డాండ్రఫ్, మీ హెయిర్ లాస్ రెండూ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.